నమస్తే, వెల్కమ్ టు eenews. ముందుగా ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. గుంటూరు జిల్లా పొన్నూరు సర్కిల్ పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో బొగ్గవరపు అమర్నాథ్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చేరదీసి పెంచినవాడే ఒక తాళంచెవి కాజేసి దొంగతనాలకి పాల్పడ్డట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కొప్పుల మాణిక్యాలరావును అరెస్ట్ చేసి 78,000 నగదు, 4 సవర్ల బంగారం, సుమారు 2,20,000 విలువ చేసే వాటిని రికవరీ చేశామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా వీళ్ళు మా సిబ్బందిని మోటివేట్ చేసి ఇంకా కొంచెం బాగా కష్టపడి మనకి ఇంతకుముందు కూడా జరిగిన కేసులు కూడా డిటెక్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. సార్, సొత్తుని ఎప్పుడు స్వాధీనం చేస్తారు సార్ ఫిర్యాదుదారుడికి? ఇది కోర్టు ద్వారా కంప్లైంట్ ఫిర్యాదుకి అప్పచెప్తాం. కోర్టు ద్వారా అంటే సుమారు ఎన్నాళ్ళు పట్టచ్చు? మేము కోర్టుకి అప్పచెప్తాం, ఫిర్యాదుదారు కోర్టుకి పిటిషన్ పెట్టుకుని కోర్టు ద్వారా తీసుకోవాలి. సార్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా రికవరీలు జరుగుతున్నారు. రోడ్డు దొంగతనం ఒకటి జరిగింది, తర్వాత బ్రేకింగ్ జరిగింది కాకమానలో కూడా మీ పరిధిలో. సార్, ఎక్కువ రికవరీ అవుతుంది, అంతకుముందు ఎక్కడ కూడా ఎప్పుడు రికవరీ కాదు, దానికి దీనికి కారణం ఏంటి? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఒక్కోసారి టైంకి సిబ్బంది బాగా ఆ కేసుని దర్యాప్తు చేసి ఎవరైతే దానిలో కొన్ని క్లూస్ వచ్చిన దాని మీద ఇంట్రెస్ట్గా చేస్తే డిటెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని కేసులు ఆలస్యం కూడా అవుతూ ఉంటుంది. ఒకసారి బయట వ్యక్తులు చేసినప్పుడు క్లూస్ ఒకసారి లేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇంత మట్టికి చాలా రికవరీ అవనయే ఎక్కువ ఉన్నాయి సార్. అది ఇప్పుడు కొద్దిగా వచ్చిన తర్వాత మీరు అన్నీ 100% అవుతాయి అనేది మేము కూడా చెప్పలేం. మా ప్రయత్నం మేము చేస్తాం, హృదయపూర్వకంగా మా ఉద్యోగం మేము చేస్తాం. ఖచ్చితంగా దొంగలు పట్టుకోవడం, సొత్తు రికవర్ చేయడం అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎస్ఐ గారు పందని పాటు ఎస్ఐ గారు విఆర్కి వెళ్ళారు, కారణం వద్దులే. ఈ నెల 8వ తారీఖున మన పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో బొగ్గవరపు సరసమ్మ ఇంటిలో వాళ్ళు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు తీసి 78,000 రూపాయలు క్యాష్, రెండు గాజులు, రెండు ఉంగరాలు, రెండు కమ్మలు, మొత్తం దాదాపు 4 సెవర్ల బంగారం, 78,000 రూపాయలు క్యాష్ పోయినట్టుగా మన పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. దాని మీద కేసు నమోదు చేసి పెదనందిపాడు ఇన్ఛార్జ్ ఎస్ఐ ఉన్న మా కాకమోన్ ఎస్ఐ గారు, రవీంద్ర సిఐ అల్హర్ శ్రీనివాస ఆధ్వర్యంలో ఈ కేసుని రిజిస్టర్ తీసుకొని ఈ కేసు పూర్వపర్వాలు పరిశీలించిన తర్వాత రాబడిన సమాచారం మేరకు ఈరోజు అదే గ్రామానికి చెందిన కొప్పల మాణిక్యరావు అనే అతను అరెస్ట్ చేసి అతని దగ్గర ఈ దొంగ సొత్తును మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఈ కొప్పుల మాణిక్యరావు అనే ముద్దాయిని ఈ సరసమ్మ ఎవరైతే ఫిర్యాదు తల్లి ఉన్నారో ఆమె చిన్నప్పటి నుంచి పెంచి అతనికి పెళ్లి కూడా చేయటం జరిగింది. అయితే ఆ ఇంటికి ఉన్న ఒక తాళం అతని దగ్గర పెట్టుకొని వాళ్ళు ఆ రోజున వేరే గ్రామానికి, మాటూరు గ్రామం కొలకలు కూడని గ్రామానికి దిన కార్యక్రమానికి వెళ్ళిన క్రమంలో ఇతను అతని దగ్గర ఉన్న కీతో ఇంట్లో దొంగతనం చేసి ఎవరికి తిరిగినట్లు మళ్ళా తాళాలు వేసి వెళ్ళిపోవడం జరిగింది. ముందు కుటుంబ సభ్యుల మీద కూడా అనుమానం వచ్చింది. దర్యాప్తులో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్న దొంగ సొత్తు మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. పెదనందిపాడు గ్రామంలో మండలంలో ఈ దొంగతనం రికవర్ చేయడం కూడా ఒక చాలా కాలం నుంచి దొంగతనం జరగటమే కానీ డిటెక్ట్ చేయలేదు.